తపస్సు చేస్తే నిజంగానే దేవుళ్ళు కనిపిస్తారా దేవతలు మానవ శరీరంలో ఆవహిస్తారా శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి చెప్పిన నిజాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం తపస్సు అనగా దీర్ఘకాలిక ఆధ్యాత్మిక సాధన లేదా ధ్యానం మన భారతీయ సాంప్రదాయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఈ సాంప్రదాయంలో తపస్సు వలన మనిషి సాధ్యమైన ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరగలగడనే నమ్మకం ఉంది అనేక మహాత్ములు సిద్ధులు మరియు ఋషులు తమ జీవితాన్ని తపస్సుతో గడిపి దేవతలను ప్రత్యక్షంగా దర్శించారని పురాణాలు మరియు ఇతిహాసాలు చెబుతున్నాయి ఇక తపస్సు ద్వారా దేవతలు ప్రత్యక్షమవుతారా శ్రీ 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 పరశ్రీ ఆదిత్య స్వామి ఈ ప్రశ్నకు సంబంధించిన అంశంపై చేసిన వ్యాఖ్యలు మనకి మరింత లోతైన ఆధ్యాత్మిక అవగాహన కలిగిస్తాయి ఆయన చెప్పినట్లుగా దేవతలను ప్రత్యక్షంగా దర్శించడం అంటే కేవలం ఒక మానవ శరీరంలో వారికి రూపం ఇవ్వడం మాత్రమే కాదు దేవతలంటే ఆధ్యాత్మిక శక్తుల రూపాలని భావించాలి అటువంటి శక్తులు ప్రపంచంలోని ప్రతి మూలాలో ఉన్నాయి కానీ వాటిని సక్రమంగా గ్రహించడానికి మనసు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసుకోవడం అత్యవసరం ఇక తపస్సు యొక్క ప్రాముఖ్యత శ్రీ ఆదిత్య స్వామి ప్రకారం తపస్సు కేవలం ఒక సాధన మాత్రమే కాదు అది మనలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పుతుంది తపస్సు ద్వారా మనిషి తన అంతర్గత శక్తులను తన ఆత్మను మరియు తనలో ఉన్న దైవీయ శక్తిని తెలుసుకోగలడు దేవతలను ప్రత్యక్షంగా దర్శించాలన్నా వారి అనుభవాన్ని పొందాలన్నా తపస్సు ఒక ముఖ్య మార్గమని స్వామిగారు చెప్పారు ఇక తపస్సు చేసే సమయంలో మనసు ఒక నిర్దిష్ట లక్ష్యంపై కేంద్రీకృతమవుతుంది ఈ కేంద్రీకరణ వలన మనస్సులో ఎలాంటి ఇతర ఆలోచనలు ఇష్టాలు కోరికలు ప్రవేశించకపోవడం వలన మనస్సు శాంతి పొందుతుంది ఈ శాంతి వలన మనస్సు ఆధ్యాత్మికతకు మరింత చేరువవుతుంది అప్పుడు మనం దేవతలను శరీర రూపంలో కాకపోయినా వారి శక్తి వారి అనుభూతిని పొందగలమని స్వామి గారు చెప్పారు ఇక దేవతలు మానవ శరీరంలో ఆవహిస్తాయా ఈ ప్రశ్నకు సంబంధించి శ్రీ ఆదిత్య స్వామి గారు అర్థవంతమైన వివరణ ఇచ్చారు దేవతలు మనిషి శరీర రూపంలో ఉన్నారా అని అనేక మంది ఆశ్చర్యపోతారు దేవతలు శరీర రూపంలో ఉండరు కానీ వారి శక్తి మరియు వారి ప్రభావం మనిషిలో ఉంటుంది మనం శుద్ధమైన జీవితాన్ని గడిపితే మన దేహం మరియు మనస్సు కూడా దేవతల నివాసానికి సన్నద్ధమవుతాయి తపస్సు ధ్యానం మరియు సద్గుణాలు సాధన ద్వారా మనిషి తనలో దేవతలను లేదా దేవతల శక్తిని ఆహ్వానించగలడు అలా శుద్ధమైన జీవితాన్ని గడిపినప్పుడు దేవతలు శరీరంలో స్వయంగా ఉంటారని చెప్పడం కంటే వారి దివ్యమైన శక్తి మనిషిని ఆవహిస్తుందని భావించాలి ఈ శక్తి వలన మనిషి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటాడు ఇక తపస్సు వలన పొందే ఫలితాలు తపస్సు వలన సాధించగల ఫలితాలను గురించి శ్రీ ఆదిత్య స్వామి గారు ఇచ్చిన వివరణలు చాలా లోతైనవి తపస్సు చేస్తే శరీరం మనసు మరియు ఆత్మ ఒక సమన్వయంతో ఉండాలి తపస్సు వలన కేవలం ఆధ్యాత్మిక ఫలితాలు మాత్రమే కాదు బౌద్ధిక మరియు మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి తపస్సు ద్వారా శరీరం శుద్ధి చెందుతుంది దీర్ఘకాలిక ధ్యానం యోగా మరియు నియమితమైన జీవన శైలితో శరీరంలోని అన్ని దోషాలు నశిస్తాయి తపస్సు చేసే సమయంలో మనిషి శరీరం ఒక దివ్యమైన ఆయుధంగా మారుతుంది ఈ శుద్ధ శరీరం దేవతల శక్తిని ఆహ్వానించడానికి సిద్ధమవుతుంది తపస్సు వలన మనసులో ఉన్న అన్ని కల్లోలాలు కోరికలు అహంకారం అసూయలు పోతాయి మనసు కేవలం దివ్యమైన ఆలోచనలకే సిద్ధమవుతుంది ఈ స్థితిలో మనసు దేవతలను అనుభవించగలదు దేవతల శక్తి మనసులో ప్రవహించడంతో మనిషి తనలో అద్భుతమైన శాంతి ఆనందం అనుభవిస్తాడు తపస్సు వలన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది ఆత్మ దివ్యశక్తితో ఒకటిగా మారి ఆధ్యాత్మిక ఫలితాలను పొందుతుంది ఈ సమయంలో దేవతల శక్తి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది ఇక తపస్సు చేయడం అంటే కేవలం శరీరం లేదా మనస్సును మాత్రమే నియంత్రించడం కాదు శ్రీ ఆదిత్య స్వామి గారు చెప్పినట్లు తపస్సు అంటే ఆత్మను దేవతల శక్తితో ఒకటిగా చేయడం ఈ ప్రయాణంలో యోగ సాధన చాలా కీలకంగా ఉంటుంది యోగం వలన మనస్సు మరియు శరీరం అవుతాయి యోగ సాధన ద్వారా మనిషి తన లోపల శక్తులను మేల్కొల్పి తపస్సు ద్వారా వాటిని సక్రమంగా వినియోగించుకుంటాడు ఇక యోగ ఒక సాధనం మాత్రమే కాదు అది తపస్సులో కీలక భాగం తపస్సు చేసే ముందు మన శరీరాన్ని మరియు మనస్సును యోగం ద్వారా సిద్ధం చేయాలి దీనివల్ల తపస్సులో మరింత శక్తి కేంద్రీకరణ మరియు ఆధ్యాత్మిక అనుభవం లభిస్తుంది ఇక శ్రీ ఆదిత్య స్వామి గారు చెప్పినట్లుగా దేవతలను ప్రత్యక్షంగా అనుభవించడం చాలా వ్యక్తిగతమైన అనుభవం ఇది ఒకరికి ఒక విధంగా మరొకరికి మరో విధంగా ఉంటుంది దేవతల శక్తిని ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక స్థితి జీవిత పద్ధతి మరియు తపస్సు యొక్క మార్గాన్ని బట్టి అనుభవిస్తాడు తపస్సు ఒక వ్యక్తిగత సాధనగా మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక పెద్ద విభాగం తపస్సు వలన పొందే ఆధ్యాత్మిక శక్తి కేవలం వ్యక్తిగతంగా ఉండకూడదు దాన్ని సమాజం కూడా ఉపయోగించుకోవాలి దేవతల అనుభవం మనలోని దివ్యతను గుర్తించడానికి మాత్రమే కాదు దాన్ని ఇతరులతో పంచుకునే దిశగా కూడా ఉపయోగించుకోవాలి ఇక ప్రస్తుత కాలంలో దేవతలు ఎలా ఉంటారో అనే ప్రశ్నకి శ్రీ ఆదిత్య స్వామి గారు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దేవతలు మానవ రూపంలో ఉంటారా లేక శక్తి రూపంలో ఉంటారా అన్నది కాలం మీద ఆధారపడి ఉంటుంది పురాణాల్లో దేవతలను మనిషి రూపంలో చూపించారు కానీ దేవతల శక్తి కేవలం రూపంలో ఉండకపోయినా ప్రపంచంలోని ప్రతి మూలలో ఉంటుంది ప్రస్తుత కాలంలో దేవతలు మనకి ప్రత్యక్షంగా కనిపించకపోయినా వారి శక్తిని ప్రభావాన్ని అనుభవించడం మన సాధనపైనే ఆధారపడి ఉంటుంది తపస్సు మరియు ధ్యానం వలన మన దేవతల శక్తిని ఆకర్షించగలము తపస్సు కేవలం ఆధ్యాత్మికత కోసమే కాదు జీవితంలో దివ్యత్వాన్ని సద్గుణాలను పెంపొందించడానికి కూడా ఒక ముఖ్య సాధనం శ్రీ ఆదిత్య స్వామి గారు చెప్పారు తపస్సు మనిషిలోని దుష్టభావాలను ఇంద్రియాలను అణచివేసి మంచి శక్తులను సద్గుణాలను పెంపొందిస్తుంది ఈ సద్గుణాల వలన మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు తనలో దేవతలను గుర్తించగలడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి